మొయినాబాద్ లో మైనర్ అమ్మాయి హాయా బేగం ను కిరాతకంగా మానభంగం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానిక బస్ డిపో నుండి రామదాస్ చౌరస్త వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుల మతాలు రాజకీయాలకు అతీతంగా వివిధ ప్రజా సంఘాలు మహిళలు విద్యార్థినిలు జర్నలిస్టులు మరియు ముస్లిం సోదరి సోదరులు పాల్గొన్నారు. ఈ రోజు యావత్ మెదక్ ప్రజలు కులము మతము చూడకుండా ఒకే తాటిపై క్యాండిల్ మార్చ్ అనే ఒక ప్రదర్శనతోటి రోడ్లపైకి వచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న ఒక మన చెల్లే దిశ అనే అమ్మాయి మానవ మృగంతోటి ఎలాగైతే రేప్ చేయబడి హత్యకురైందో మరో అమ్మాయి కొన్ని రోజుల క్రితమే ఇంత కఠినంగా మన ప్రభుత్వం గాని మన సజ్జన్ కుమార్ గారు మన ఓపెన్ గా ఎలాగైతే ఎన్కౌంటర్ చేశారు కొంచెం కూడా భయం లేకుండా మరోసారి కొన్ని నెలలుగా మనభంగం చేస్తూ హత్య చేసిన కారకత మనము కొద్ది రోజుల ముందే మొయినాబాద్ లో చోటు చేసుకుంది. ఇలాంటి ఎన్నో జరుగుతున్నాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన ఈ రోజు కూడా మన అక్కలకు మన చెల్లెళ్లకు మన అమ్మలకు స్వాతంత్రం రాకపోవడం అనేది చాలా దుర్మరాకరం. మనము బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ आज हम लोग यहाँ पर जमा हुए इसलिए कि हमारी कौम की एक बेटी रुसवा हुई. वो बेटी किसी मज़हब को हम यहाँ पर नहीं देखेंगे. वो बच्ची हिंदू की बच्ची है, मुसलमान की बच्ची है, कौम की बच्ची है. आज अगर उस बच्ची के ख़िलाफ़ हम आवाज़ नहीं उठाए तो कल ना किसी हिंदू की बच्ची महफूज रहती, ना किसी ईसाई की बच्ची महफूज रहती, ना मुसलमान की बच्ची महफूज रहती. हमारा तेलंगाना पूरे हिंदुस्तान में इस वजह से मशहूर था. यहाँ पर बच्चियों के साथ उसने सलूक किया जाता था और बच्चियों का अदब और एहतराम किया जाता था. लेकिन इधर कुछ महीनों में तेलंगाना में ऐसे केसेस पेश आ रहे हैं जिसकी वजह से हमारी अपनी तेलंगाना की नाक कट जा रही. और अगर हम इस पर अब आवाज़ बुलंद ना करेंगे तो कल के दिन हमारी अपने बच्चियाँ महफूज नहीं रहेंगे. इसलिए हम लोग इंसानियत के खातिर इंसानियत की आवाज़ की बुनियाद पर आज हम यहाँ जमा हुए और हम हुकूमत से मुतालबा करते हैं और हमारे